కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో నిర్మించిన 50 డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం నిర్వహించిన లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం గందరగోళంగా మారింది. ఆర్డీఓ ఆనంద్ కుమార్ సమక్షంలో ఇండ్ల పంపిణీ డ్రా కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన వారిని వదిలేసి అనర్హుల పేర్లను డ్రా కోసం ఎంపిక చేశారని ఆందోళనకు దిగారు నిరుపేదలు. దీంతో మధ్యలో డ్రా ముగించి వెళ్లిపోయారు అధికారులు. నుంచి ఒక మొదలు నాతైన ఉన్న పేర్లలో 20 మంది పేర్లు ఇక్కడ మూడు బంగ్లాలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? నవనూరు ఆయనకు 2 ఎకరాల భూమి ఉంటుంది, ఆయనకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వార్డ్ నంబర్కి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? తిందామంటే తిండికి లేదు, మాకు ఇల్లు లేదు. డబుల్ బెడ్రూమ్ ఫస్ట్ వచ్చింది అన్నారు, ఇప్పుడు లేదని మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చారు. నాకు వికలాంగుల పిల్ల 15 ఏళ్ళ పాప ఉన్నది, నా ముసలాన్ని కూడా కాళ్ళు నడవట్లేదు సార్. మాకు న్యాయం చేయండి సార్. మేము బతకనే బతకం, మాకు డబుల్ బెడ్రూమ్ అయిపోతే ఏమన్నా చేసుకొని గుంపాలు అయిపోతాం. ఇక ఎకరం 2 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు అది రెండు ఒకింట్లో ఇద్దరికి ఇచ్చారు. వాడ నంబర్లకు వచ్చింది, రెడ్డిస్కి వచ్చింది. 4 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు రెడ్డిస్ 4 కోట్లు వస్తాయి బిల్డింగ్ కట్టి రోడ్కు, వాళ్ళకి వచ్చినాయి. అక్క అత్తది అక్క అత్తది అక్క అత్తది అక్క అత్తది అని ఒక 10 సార్లు 20 సార్లు అట్లా చెప్పినోడు కంటి కడాలనుకుంటున్నాడు. మమ్మల్ని ఇంతకు ఏం చేస్తలేదు, మమ్మల్ని ఏం మర్చిపోతాడు. మొదటి పిల్లని బతుకు మాది, నాకు నా బతుకు సుఖ మంచి లేదు సారు. క్యాన్సర్ క్యాన్సర్ కాన్సర్ వినకుండా